కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల్లో తమను అపహాస్యం చేసిందనే అభిప్రాయం బీసీ వర్గ నేతల్లో వ్యక్తమవుతున్నది ఆదివారం ప్రకటించిన తొలి జాబితాలో బీసీలకు పన్నెండు సీట్లు కేటాయించిన కాంగ్రెస్ ఓడిపోయే సీట్లనే అంటగట్టిందనే విమర్శలు వస్తున్నాయి వీటిలో కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ బలం లేని జీహెచ్ఎంసీలోనే ఏడు సీట్లు ఉండగా పాతబస్తీలోనే నాలుగు సీట్లు కేటాయించడంపై బీసీ వర్గాలు విస్తుపోతున్నాయి మిగిలిన జిల్లాల్లోనూ దాదాపుగా ఓడిపోయే సీట్లనే బీసీలకు కేటాయించింది ఎంఐఎం బలంగా ఉన్న పాతబస్తీ సీట్లు బీఆర్ఎస్ లంగా ఉన్న సీట్లను బీసీలకు కేటాయించడంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆ వర్గం నేతలు మండిపడుతున్నారు